నేను మీ పేర్నాట్ శ్యాంప్రసాద్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయించున్నాను. మార్చి 13న జరిగే ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ లో సీరియల్ నెంబర్ 2లో నా పేరు ఫోటో పక్కన 1 వేసి వేయించి ఆశీర్వదించ ప్రార్థన. త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థులైన బ్రహ్మానందం, సన్నారెడ్డి, దయాకర్ రెడ్డిల గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. ఇప్పటికే రాష్ట్రంలో ఉపాధ్యాయులు, పట్టభద్రులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని, ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించాలంటే ఒక్క బీజేపీకే సాధ్యమవుతుందని తెలిపారు. జగన్మోహన్రెడ్డి పాదయాత్రలో అనేక హామీలు ఇచ్చారని, ఆ హామీలు ఏది కూడా అమలుపరచడం లేదని ఆరోపించారు. అనంతరం బీజేపీ జిల్లా అధ్యకులు భరత్ కుమార్ యాదవ్, బీజేపీ రాష్ట్ర నాయకులు సన్నపరెడ్డి సురేష్ రెడ్డిలు మాట్లాడారు. బీజేపీ అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. నెల్లూరులోని బీజేపీ కార్యాలయంలో వారు బుధవారం మీడియాతో మాట్లాడారు. సమావేశంలో బీజేపీ నాయకులు మిడతల రమేష్ తదితరులు పాల్గొన్నారు. సారి వివరణ ఇచ్చుకోవాలి కాబట్టి ఈ ప్రెస్ ద్వారా ఆ వివరణ ఇద్దామని చెప్పినటువంటి ఆలోచనతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఒకసారి ఆలోచిస్తే నరేంద్ర మోడీ గారు ఏమేమి సేవలు చేశారు ఇక్కడ, అట్లాగే ఈ ప్రభుత్వాలు ఏమేమి చేశాయి ఈ యొక్క యువతకని అందరికీ కూడా ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రజలకు వీలు చేసింది ఏంటి, మేము చేసింది ఏంటి అన్నది ఒకసారి ఆలోచిస్తే ఇవాళ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనేక విధాలుగా అన్ని విధాల్లో కూడాను ఇవాళ ముందంజ లేకుండా వెనకబడిపోయింది. ప్రతిపక్ష నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి చాలా గట్టిగా మాట్లాడాడు. ఏమని, ఇది మోసం, దగ అని చెప్పిన మాతో కలిపి గొంతెత్తి మాట్లాడారు. ఈ యొక్క మీరు డబ్బులు లేక 2 సంవత్సరాలు పెంచారు, ఎవరు అడిగారు ఉపాధ్యాయులు మిమ్మల్ని పెంచమని చెప్పని అడగడం. ఎందుకంటే 2 సంవత్సరాలు ఏదైతే పెంచారో, 2 సంవత్సరాలు ఎవరైతే ఉద్యోగం కొత్త ఉద్యోగాలు కావాలని చెప్పినటువంటి పట్టభద్రులు ఎవరున్నారో వాళ్ళందరూ కూడా వెనక్కి వెళ్ళిపోయారు. సరే, దాని తర్వాత నేను వస్తాను, నేను ఉంటాను, మీకు అండగా ఉంటాను, మీతోనే ఉంటాను అని చెప్పని మరి పాదయాత్ర చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏం చేశారయ్యా? అట్లాగే అంతర్జాతీయ రహదారులు ఉన్నాయి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఇవాళ 130 కిలోమీటర్ల స్పీడ్లో పోగలిగినటువంటి మరి రహదారులను ఏర్పరచుకున్నటువంటి కనుక కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారికి. అలా చెప్పకపోతే అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో ఇవాళ కేంద్ర ప్రభుత్వం ముందుంది కాబట్టి మేము ఎన్ని చేశామని చెప్పినటువంటి విషయాన్ని కూడా మనం ఒక్కసారి ఆలోచించుకో. అదే కాకుండా ఇవాళ వాళ్ళు చేసే ప్రక్రియ ఏమిటంటే ప్రలోభాలు పెట్టి అక్కడక్కడ ఇప్పటికే కూడా కొన్ని చీరలు, కొన్ని పంచెలు ఇవ్వడం కూడా జరిగింది. మరి వీటన్నింటినీ కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పని మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాసేవా పథకంలో మనకు ఎన్నికలు జరగాలేకని ఈ విధంగా చేస్తే మంచి పద్ధతి కాదు అని చెప్పని తెలియజేస్తా ఉన్నాను. ఇంత వ్యతిరేకత ఉండేటువంటి ఈ యొక్క వైసీపీ యొక్క అభ్యర్థుల్ని తప్పకుండా ఓడించేందుకు, అదేవిధంగా గతంలో పరిపాలించినటువంటి ఏదైతే తెలుగుదేశం పార్టీ ఉందో వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చారు. వాళ్ళు కూడా ఎక్కడా కూడా అభివృద్ధిని కాంక్షించలేదు కాబట్టి ఈ ఒక్కసారి అవకాశం ఇస్తే నరేంద్ర మోడీ గారి యొక్క ఆశయాలని ఈ అభ్యర్థులు కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి సభలకు తీసుకువెళ్ళి ఈ ప్రాంత ప్రయోజనాల కోసం కష్టపడి పనిచేస్తారని తప్పకుండా బీజేపీ నిలబెట్టినటువంటి మోడీ గారు ఆశీర్వదించినటువంటి అభ్యర్థులకి, దయాకర్ రెడ్డి గారికి, బ్రహ్మానందానికి మొదట ప్రాధాన్యత ఓటుని వేసి గెలిపించాలని చెప్పని మీ ద్వారా నేను కోరుకుంటున్నాను. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ, బాయ్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, గోమతి నగర్, నెల్లూరు, 817-99-69829. గర్ల్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, ధనలక్ష్మీపురం, నెల్లూరు, 817-99-69791.